రక్తపోటు నియంత్రణలో మనం తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటేనే తగిన ఫలితం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పును తక్కువగా ఉపయోగించాలన్న విషయం తెలిసిందే. దీంతో పాటు కాలానికి అనుగుణంగా అన్ని రకాల పండ్లను ఎక్కువగా తినాలి. ప్రధానంగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, మసాలాలు, కొవ్వు పదార్థాలకు మాత్రం దూరంగా ఉండాలి. మాంసాహారం తినడం, మద్యపానం, ధూమపానం వంటివి చేయకూడదు. బీపీ రోగులు ఎప్పుడూ ఒకే వేళలో భోజనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు వారి అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం కూడా తీసుకోవాలి. పండ్లు, పండ్ల రసాలను కనీసం రోజుకు 3 సార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఈ క్రమంలోనే బీపీ పెరగకుండా ఉండేందుకు కింద చెప్పిన విధంగా పలు పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పొటాషియం. అన్ని పండ్లలోనూ ఆలుగడ్డలు, పాలకూర, టమాటా, అరటికాయ, నారింజ, డ్రై ఫ్రూట్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పొటాషియం సరిగ్గా అంది, తద్వారా బీపీ కంట్రోల్లో ఉంటుంది. కాల్షియం. గుండె కండరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం చాలా అవసరం. తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పచ్చని ఆకుకూరలు, బాదం పప్పులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కూడా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. పీచు పదార్థాలు. అన్ని రకాల తృణధాన్యాల్లో పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు. చేపలు, ఆవ నూనె, వాల్నట్స్, గోధుమ, రాజ్మా, ఆవాలు, సోయాబీన్ వంటి వాటిలో ఇవి పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆహారాలను తరచుగా తీసుకుంటే బీపీని తగ్గించుకోవచ్చు. మెగ్నీషియం. తృణధాన్యాల్లో, డ్రై ఫ్రూట్స్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది. వీటిని రెగ్యులర్గా తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, అలాగే బీపీ కూడా తగ్గుతుంది. ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.